నాయని పార్థివ దేహాన్ని మంత్రుల నివాసాల సముదాయానికి తరలించారు. అక్కడ పలువురు మంత్రులు, పార్టీ నేతలు నాయనికి నివాళి అర్పించారు. మధ్యాహ్నం 12:30 గంటలకు అంత్యమయాత్ర బయలుదేరి మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నాయని నరసింహారెడ్డి గారు అనేక ఉద్యమాల్లో ఉన్నటువంటి వ్యక్తి. 69 తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత మలిదశ ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో కాకుండా కార్మికుల పక్షాన, కార్మికుల పక్షపాతిగా అనేక మంది కార్మికులకు ఎంతో మేలు చేసినటువంటి వ్యక్తి. నిబద్ధత గల కార్యకర్తగా, ఎలాంటి అహంకారం లేకుండా, హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా నేను ఒక హోమ్ మినిస్టర్ అనేటువంటి భావన లేకుండా సామాన్య ప్రజలతో కూడా మాట్లాడడం, అందరికీ అందుబాటులో ఉండడం, ప్రతి కార్మికుడు వచ్చినా కూడా వారిని దగ్గర తీసుకొని ఆప్యాయతంగా పలకరించడం, గర్వం లేని నిగర్వి, గర్వం లేని వ్యక్తి ఆయన లేకపోవడం చాలా బాధాకరం. కరోనా వచ్చిన తర్వాత కొంచెం లంగ్స్ ఇన్ఫెక్షన్ అయింది, చల్లిపోయినా మాకు చాలా దుఃఖం ఉంది, తెలంగాణ ప్రజలకు దుఃఖం ఉంది. నిన్నటి మా ఆనబుల్ సీఎం గారు వచ్చే చాలా డాక్టర్స్తో డిస్కస్ చేశారు. 4-5 డేస్లో డే బై డే ఆయన హెల్త్ డౌన్ అవుతుంది. చాలా సీరియస్ కండిషన్లో వచ్చిన, రాత్రి చల్లిపోయినా చాలా ఆయన ఫ్యామిలీకి అంటే దేవుడు ఆశీర్వాద ఇవ్వాలి. నాయని నరసింహారెడ్డి గారికి ఓ ప్రత్యేకత ఉంది, ప్రజలతో బాగా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మరి వారిని కోల్పోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. మరి విధిని మనం ఏం చేసే పరిస్థితి లేదు కాబట్టి వారి ఒక కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరి వారి ఒక కార్యక్రమం కూడా మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో ప్రారంభమై మహాప్రస్థానకు చేరుకుంటుంది. మరి అధికార లాంఛనాలతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికార లాంఛనాలతోనే ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. వారి యొక్క అభిమానులకు, మరి ప్రజలు కూడా వారి కుటుంబానికి ధైర్యం ఇస్తూ మరి జరిగినటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. సూటితనంతో కూడినటువంటి, నిర్భయంగా అంశాలను ప్రకటించగలిగేటువంటి ధీశాలి ఆయన. ఆనాటి ఎమర్జెన్సీని భారతదేశంలో విధించినప్పుడు ఎమర్జెన్సీని వ్యతిరేకించినటువంటి ధీశాలి, జైలుకు వెళ్ళినటువంటి ప్రజాస్వామ్యవాది, ఎమర్జెన్సీ తదనంతర పరిస్థితులలో హైదరాబాద్లో ఆనాడు జరిగినటువంటి రమిజాబీ ఘటన మీద ప్రజలను అప్రమత్తం చేసి హైదరాబాదులో అద్భుతమైనటువంటి ప్రజా ఉద్యమాన్ని నిర్వహించినటువంటి ప్రజానాయకుడు, నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ ప్రజల కోసం బ్రతికినటువంటి నాయకుడు, ఇంకా 10 కాలాల పాటు ఈ రాష్ట్రానికి సేవలు అందించాల్సినటువంటి గొప్ప వ్యక్తి. దురదృష్టవశాత్తు అనారోగ్యంతో తుదిశ్వాస విడవడం జరిగింది. నాయని నరసింహారెడ్డి గారి అకాల మృతి మా అందరికీ ఎంతో బాధను కలిగించింది. ఈ రాష్ట్రం ఒక మంచి మానవతావాదిని కోల్పోయింది. ఒక కార్మిక నాయకుడిగా, ఒక సోషలిస్టుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, మంత్రిగా కంటే కూడా అన్నిటికీ మించిన గొప్ప మానవతావాది నరసన్న. వయసులో మాకంటే ఇంత పెద్దవాడైనప్పుడు కూడా మాలాంటి వాళ్ళతో కూడా కలిసి పనిచేస్తున్న సందర్భంలో, కొన్ని సందర్భాల్లో వారు మాట్లాడుతున్నప్పుడు మేము అనుకునేవాళ్ళం ఎంత పసివాడిగా మాట్లాడుతున్నాడు నరసన్న, ఒక పసితనం కూడా కనిపించే పద్ధతుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరితో కలిసిపోయే ఆయన పని విధానం ఉద్యమకారులుగా మాకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చేది. నాయని నరసింహారెడ్డి గారు మేమందరం కూడా కొన్ని 1000 గంటలు కూర్చొని 2001 నుండి 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చేంతవరకు ప్రతిరోజు ప్రతి నిత్యం ఉదయం నుండి సాయంకాలం వరకు కలిసి మెలిసి
పనిచేసిన వాళ్ళలో అతి కొద్ది మందిలో వారు ఒకరు కేసీఆర్ గారితో. ఇంకా వారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం ఈ మహమ్మారి కోవిడ్-19 దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి గొప్ప నాయకుణ్ణి బలి తీసుకోవడం చాలా బాధాకరం. వారి తీసుకునేటువంటి చర్యలు తెలంగాణ ప్రజలు ఎప్పుడూ మర్చిపోరు.